తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామ ఆధ్యాత్మిక శోభకు ప్రధానమైన 4 శతాబ్దాల అత్యంత పురాతన చరిత్ర కలిగిన అద్భుత మహిమాన్వితమైన శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సహిత శ్రీ జనార్దన స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. అయితే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 1.48 కోట్లు, భక్తజనులు 1.52 కోట్ల రూపాయలు వెరసి 3 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో అత్యంత సుందర పునర్నిర్మాణానికి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ఆగమ శాస్త్ర విధానం ప్రకారం శాస్త్ర సమ్మతంగా నిర్మింపజేసిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ పూర్తి చేశారు. అనంతరం గణపతి హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనపర్తి గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల భక్తజనులు విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలు, పాదరసం వంటి శంకుస్థాపన ద్రవ్యాలు స్వహస్తాలతో స్వయంగా సమర్పించి తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్బెల్ల అమ్మిరెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, సత్తి రామారెడ్డి, డాక్టర్ ఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్యుడు డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి, తేతలి రాధాకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఇచ్చండి. ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నటువంటి Thank you.
Thank you.
అనపర్తి గ్రామ భక్త జనానాం సర్వేషాం చాతుర్వర్ణానాంచ వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంతిరస్సు మమ గ్రామే భక్త జనానాం సర్వ లోప నివార సిద్ధిరస్సు గోవిందా 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 ఈ క్షణం నుంచి ఈ గ్రామంలో ఉండేటువంటి అన్ని వర్ణాల వారు కూడా ఒక సైనికుడుగా ఒక విష్ణు సైనికుడుగా పనిచేసి కళ్యాణం నూతనాలయంలో జరగాలి అది కాన్సెప్ట్ అంటే అది మన యొక్క కోరిక అలాగే ఇక్కడ సపతి గారు కూడా వచ్చారు మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ చూసుకుంటూ మన గ్రామానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి శాసనసభ్యులు గౌరవనీయులు శక్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు త్రికరణ శుద్ధిగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఈ ముహూర్తానికి వచ్చిన వారు ఒక్కొక్కరు 1000 మందితో సమానం వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు 1000 మందితో సమానం కాబట్టి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా భగవంతుని మనం వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి అది మన కోరిక లోకా సమస్త సుఖనో భవంతు అందరూ కూడా ఇక్కడ నవధాన్యాలు ఉన్నాయి మీరు కొబ్బరికాయలు తెచ్చుకుంటే సరే లేకపోతే ఇక్కడ కొబ్బరికాయలు ఉంటాయి నవధాన్యాలు కొద్దిగా వేసి కొబ్బరికాయ శంఖు మీద కొట్టదు అక్కడ స్టాండ్ పెట్టారు కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరికాయ చక్కెర అక్కడ పెట్టి నమస్కారం చేసి పైకొస్తే హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది
Yeah.